वेलकम टू दि माय चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप वीडियो दयचेसी चिवर वरकी चूडंडी नेनु चेप्पे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी ने वॉइस तक्कुव विनिपिस्ते इयर फोन्स हेड फोन्स पेट्टुकोनि विनवाल्सिनगा वेलकम टू दि माय चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स इप्पुडु मीरु चूस्तुन्न वीडियो दयचेसी अंदरू चिवर वरकी चूडंडी नेनु चेप्पे इन्फर्मेशन डीटेल्स मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी डाउनलोड चेसुकोंडी मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान प्रेस चेयंडी। इप्पुडु चूस्तुन्न ई वीडियोलो इलांटि प्लेट्स अंटे चतुरस्रकारं प्लेट्स गानी मनमु सर्किल प्लेट्स गानी बफे प्लेट्स इलांटि बफे प्लेट्स नु मनं ए विधंगा तयार चेसुकोंडि बफे प्लेट्स रा मेटीरियल शीट्लु तीसुकोनि మనము మందం ప్లేట్ లోపల షీట్లు తీసుకొని స్క్వేర్ టేప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ లేదు అంటే కానీ మనము సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ల యొక్క రా మెటీరియల్స్ అనేటివి మనము కొన్ని ఏరియాలలో 12x12 సైజ్ బఫే ప్లేట్లు కానీ కొన్ని ఏరియాలలో 14x14 బఫే ప్లేట్స్ కానీ వాడతారు. ఈ బఫే ప్లేట్స్ మనకి ఈ రెండు రకాలు ఉంటాయి, ఒకటి సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్, ఒకటి స్క్వేర్ టైప్ బఫే ప్లేట్. ఈ వీడియోలో బాగా గమనించండి, ఈ రెండు రకాల ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ లేదంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైల మిషన్లో కానీ మనం తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు, మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా క్లారిటీ ఏంటంటే, ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మనిషి ఉండి లివర్ ఆపరేటర్ అంటే గేర్ మోడల్ సింగిల్ డై మిషన్లో కానీ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి 1 రూపీ 25 పైసా అంటే 1.25 రూపాయలు ప్లేట్ షీట్ కాస్ట్ పడితే, మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.32 రూపాయలు మన ప్లేట్ తయారైతే మినిమం మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ షీటు ప్లస్ ట్రాన్స్పోర్టు ప్లస్ ప్లేట్ తయారు పవర్ బిల్ ఖర్చులన్నీ పోను మనకి 10 నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. తీసుకునే మిషన్ బట్టి మనకు పర్ డే రోజుకి 3000 నుంచి 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానము, ఒక కవర్ ఒక పాలిథిన్ కవర్లో మనము 40 మైక్రాన్స్ 16x16x16x16 సైజ్ కవర్ పాలిథిన్ కవర్ 40 మైక్రాన్స్ కవర్లో మనకి పార్టీ ఆర్డర్ ఎన్ని పెడితే, కస్టమర్ మనకు కొనే కస్టమర్ ప్లేట్లు కొనే కస్టమర్ ఎన్ని ఆర్డర్ పెడితే ఒకటి తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని కవర్లో కట్టమన్నా ఒకటి లెస్ చేసి మనము కట్టాలి, అది కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి ఆ కవర్ మన పడే కాస్ట్ 60 పైసలు 70 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ 50 పైసల నుంచి 60 పైసలు అంటే మనకి అదనంగా మనకి కవర్ ప్లేట్ కౌంట్ అవుతుంది కాబట్టి మనకి ఒక 80 పైసలు 70 పైసలు మీకు అదనంగా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్కపక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ
ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు నెలకు 10,000 20,000 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా ఈ ప్లేయర్స్ అనేటివి ఎక్కువగా మార్కెట్లో చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో కానీ హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ ఈ ప్లేయర్స్కు బాగా డిమాండ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువగా ఈ ప్లేయర్స్ అనేటివి బాగా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేయర్స్ అనేటివి మార్కెట్లో బాగా 90-99% బాగా డిమాండ్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేటివి ఒక 5% మార్కెట్ డిమాండ్ ఉంది, గమనించండి. సో మనకు మార్కెట్లో అమ్ముకునే విధానము అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్లో మనము ప్లేట్ మీద మినిమం 10% లాభం వస్తుంది అనుకుంటే మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి, ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలనుకుంటే కాంపిటీషన్ ప్రైస్లో మనకి 2-3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది మనకి ప్లేటు ఆపరేట్ చేస్తే 12x12 ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్లు స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చిన్న సాధారణ ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేసి. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారంగానే వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలు హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు కనెక్షన్ కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేయొచ్చు, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని పేపర్ టీ కప్పులని కాఫీ కప్పులని
టిఫిన్ ప్లేట్స్ ని తయారు చేసుకోలేము, ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ కానీ తయారు చేస్తాం. ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 1 ప్లేట్ షీట్ 1 బై 1 షీట్ ఉంటుంది. ఈ షీట్ ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ ని మనం ఎదికి పుష్ చేయాలన్నా మనం ఇలా వెనక్కి పుష్ చేయడం డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాను కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాము అంటే ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ మనం స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకునే మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ బఫే ప్లేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనము ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళా ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏరిలా ఇంటికిలాగే 1-2 సెకండ్ లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో ప్రొఫెక్ట్ ప్లేట్ అయినా ఇలా మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసేసుకొని ఇలాంటి సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దాము అంటే ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనము షీట్ పెట్టి ఇలాంటి సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేస్తాం. మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ కాబట్టి మనము
स्क्वायर टाइप प्लेट सर्कल प्लेट यानी रे प्रकार प्लेट मन तैयार मरी सरकत सरकत मैं सिटिंग प्लेट इधे मिशन डेली मार्च को ये सैज का आ सैज मन सिटिंग प्लेट सिटिंग प्लेट मन स्क्वायर टाइप मन अभी चोट मैं सर्कल प्लेट इंको मन डेली मार्च को मन सिटिंग प्लेट सिटिंग प्लेट मैं स्क्वायर टाइप पेटेको मैं स्क्वायर टाइप सिटिंग प्लेट मैं तैयार अदे विधा मन को रूं मूड नागर ऐसी सर्किट प्लेस रौंड कलर डैल मार्च सिटिंग प्लेट तैयार।